కాంగ్రెస్ తో జతకట్టిన టీడీపీ పురంధేశ్వరి దీనికి ఏమంటారు? ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ నిర్ణయంపైన స్పష్టత రావాల్సి ఉంది. కొంతకాలంగా పురంధేశ్వరి వర్సెస్ వైసీపీ నేత విజయసాయిరెడ్డి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలు ఇద్దరు పోటా పోటీగా చేస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ అక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంపైన సాయిరెడ్డి తాజాగా పురంధేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ తమతో కలిసి రావాలని టీడీపీ జనసేన కోరుకుంటున్నాయి. బీజేపీతో కలవడంపైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీతో కలవడంపైన బీజేపీ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ ఎన్నికల తరువాతనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి పురంధేశ్వరి టీడీపీ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయసాయిరెడ్డి ఇదే విషయంపైన పలు సందర్భాలలో పురంధేశ్వరిపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు పురంధేశ్వరి సైతం సాయిరెడ్డితో పాటుగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. సాయిరెడ్డి బెయిల్ అంశంపైన పురంధేశ్వరి నేరుగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మద్యం కుంభకోణం చేశారంటూ సాయిరెడ్డిపైన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తు అంశంపైన పురంధేశ్వరి ఆచితూచి స్పందిస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయనే టీడీపీ కేడర్ కాంగ్రెస్ కు సహకరిస్తుందనే వాదన ఉంది. అటు పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతో ఏపీలో టీడీపీతో మైత్రి కొనసాగిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ కేడర్ మాత్రం కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే తాజాగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ర్యాలీలో టీడీపీ శ్రేణులు తమ పార్టీ జెండాలతో పాల్గొనడాన్ని సాయిరెడ్డి ప్రస్తావించారు. సాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్లో ప్రియాంక వాద్రా ర్యాలీల్లో టీడీపీ వాళ్లు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలి. చంద్రబాబు గారి పురంధేశ్వరి గారి విలువలు లేని రాజకీయాలకి ఇది నిదర్శనం. బీజేపీలో ఉంటూ టీడీపీ బాకా ఊదుతున్న పురంధేశ్వరి గారు తమ మరిది పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తో జతకట్టడంపై ఏమంటారో మరి అంటూ పోస్ట్ చేశారు. టీడీపీ శ్రేణులు తమ పార్టీ జెండాతో ప్రియాంక ర్యాలీలో పాల్గొన్న ఫోటోను జత చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపైన బీజేపీ టీడీపీ నేతలు స్పందిస్తారా లేదా అనేది చూడాలి.